हाई हेलो नमस्ते वेलकम बैक टू शांति क्राफ्ट एंड कुकिंग। सो ई रोज नेनु चेये रेसीपी वच्चेसंडि एग् मसाला कर्री। सो दीनि एला चेयालो इदि अन्नी रकाल टिफिन्स कि अन्नीटिकी बागुंटुंदंडि। सो मीरु गनुक मा चानल नि कोत्तगा चूसिनट्लयिते फ्रेंड्स प्लीज़ लाइक शेर सब्सक्राइब टू अवर् चानल। रेसीपीलोकि वेल्लिपोदामा। एग् मसाला कर्रीकि कावाल्सिन पदार्थालु अल्लं वेल्लुल्लि तर्वात सोंपु अंडि इदि सोंपु 1 टेबल स्पून मिरियालु इदि 1 टेबल स्पून तीसुकुन्नानु जीलकर्र 1 टेबल स्पून ఉల్లిపాయలండి ఇది 1 ఉల్లిపాయ స్లైస్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను గరం మసాలా ధనియాల పొడి కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అండి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సో నేను ముందుగా pan పెట్టుకున్నానండి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేగడకంగానే నేను ఇప్పుడు ఇందులో సోంపు వేసుకుంటానండి సోంపు 1 టేబుల్ స్పూన్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసి మనం దీని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇందులోనే నేను ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసి వేయించేసుకుంటున్నానండి సో మనం అక్కడ ఉంచుకున్న అన్ని హోల్ ఇంగ్రీడియంట్స్ వేసి వేయించేసుకుందాం సో ఇప్పుడు దీని మనము చల్లారాక గ్రైండ్ చేసుకుందాం సో నేను మిక్సీ జార్లో ఇవన్నీ వేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకుంటామండి సో దీన్ని మనం మెత్తగా బ్లెండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము సో ఇప్పుడు మళ్ళీ మనము ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి ఎగ్స్ తర్వాత టమాటోస్ ఒక ఉల్లిపాయ కరివేపాకు సో పాన్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తాను ఆయిల్ హీట్ ఎక్కగానే మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేస్తామండి ఈ ఎగ్స్ని ఇలా వేయించుకోవడానికి కారణం వచ్చేసండి మనకి ఎగ్ మనం కర్రీలో వేయగానే సాఫ్ట్ అయిపోద్ది ఇలా మనం వేయించామనుకోని స్టిఫ్గా ఉంటుంది అనమాట ఎగ్ సో అందుకనేసి నేను ఇందులో కొద్దిగా పసుపు వేసి వేయించుకుంటున్నాను సో ఇప్పుడు ఇది చాలండి మనం బిజీ చేసుకున్నాం సో ఇదే ఆయిల్లో మనము ఉల్లిపాయ టమాటో సో మనకి ఉల్లిపాయ టమాటో బాగా వేగిపోవాలండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనము మూత పెట్టి ఉడికించుకుందాం సో ఇది బాగా వేగిపోయింది సో బాగా నలిగిపోయింది టమాటోస్ అంతా కూడా ఇందులో కొద్దిగా కరివేపాకు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేస్తాము సో ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వచ్చి మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకుందామండి ఆల్రెడీ మనం దీన్ని వేయించింది అనమాట సో దీన్ని మనం పైన కొంచెం ఆయిల్ ఫ్లట్ అవ్వగానే మనం ఇంత ప్రాసెస్ చేద్దాం సో ఇప్పుడు మనం ఉడికిన తర్వాత చేద్దామండి చూసుకున్నా కదా ఆయిల్ అంతా రిలీజ్ చేసింది అనమాట ఈ పచ్చి వాసన పోయేస్తుంది బాగా ఇందులో మనము మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకుందాం నేను ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకున్నానండి ఇందులో నేను చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే మనము కారం కోసమని మిరియాలు తర్వాత మనము పచ్చిమిర్చి తీసుకున్నాం కదా సో ఆ స్పైసెస్ సరిపోతుంది లేదు మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ తింటానంటే ఒక స్పూన్ ఆఫ్ మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఆయిల్ అంతా పైన కట్ అయిపోయింది అనమాట ఇందులో మనము కొత్తిమీర యాడ్ చేసేసుకుని
దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మరి కదండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.